మనకి ఇంకా ఎల్లుండి నుంచి మనకి కార్తీక మాసం హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసం సో ఈ కార్తీక మాస విశిష్టత ఏంటి ఆ కార్తీక మాస పూజలు ఎలా జరుపుకోవాలి గురించి చెప్తారా ప్రేక్షకులకు శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః శనివారం రోజు దీపావళి అయిపోయిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసము అంటేనే శివకేశవులకు సంబంధించినటువంటి మాసమే కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన శివ ఆరాధన అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి మాసమే కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో 360 రోజులు ఎవ్వరు పూజ చేయనటువంటి వారు ఈ కార్తీక మాసంలో ఒక శివాలయానికి పోయి ఒక గ్లాసు నీళ్లు పోసినా 360 రోజులు చేసిన ఫలితము ఈ కార్తీక మాసంలో వస్తుంది అదే ప్రకారంగా శ్రీ మహావిష్ణువుకు సంబంధించింది ఒక విష్ణు సహస్రనామం గాని లేదా సత్యనారాయణ వ్రతం గాని అది కూడా లేని పక్షంలో శ్రీ మహావిష్ణువు గాని శ్రీ ఈశ్వరుడు గాని నమస్కారం చేసినా కూడా ఈ కార్తీక మాస ఫలితం చేత 360 రోజులు చేసిన ఫలితాన్ని పొందుతాం అంటే సంవత్సరం మొత్తం చేసినటువంటి ఫలితాన్ని కార్తీక మాసంలో ఏ ఒక్కరోజు చేస్తే అలాంటి ఫలితం వస్తుంది ఇంకా కార్తీక మాసంలో ఇంకా విశేషమైనటువంటి రోజు ప్రాతకాలం నందే లేచి నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ లేదా మన ఊరి పొరుమేరలో కాలువలు ప్రవహిస్తుంటాయి దాంట్లో స్నానం చేసినా కానీ కార్తీక స్నానం విశేష ఫలితం ఏంటంటే కార్తీక స్నానం చేయడం మూలాన మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోతాయి అందుకని స్నానానికి చాలా విశేషమైనటువంటి మాసం కూడా స్నానానికి చాలా విశేషంగా ఇచ్చినారు ఇదే కాకుండా కార్తీక మాసంలో దీపారాధన దీపారాధన అంటే కార్తీక మాసంలో దీపారాధనకు చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఎందుకంటే కార్తీక మాసంలో సూర్యోదయము తొందరగా వెళ్ళిపోతుంది సూర్య అస్తమయము తొందరగా జరుగుతుంది కాబట్టి ఈ సూర్య అస్తమయము సూర్యోదయము జరుగుతున్నటువంటి మాసంలో దీపారాధన చేయడం వలన సైన్స్ ప్రకారంగా చూసుకుంటే ఏమవుతుందంటే శరీరంలోనికి దీపకాంతి పడడం మూలాన ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి క్రిమి కీటకాలు చుట్టుపక్కల క్రిమి కీటకాలు నశింప జరుగుతుంది కాబట్టి దీపారాధన సైన్స్ ప్రకారంగా అదే దైవ ప్రకారంగా ఏంది అంటే ఏ రోజున కూడా దీపారాధన చేయనటువంటి మన గృహంలో ఒక్క దీపారాధన అది ఉసిరికాయ మీద కానీ ఒక మా పిండితో చేసినటువంటి దీపాల మీద కానీ చేయడం మూలన ఏం జరుగుతుందంటే వైకుంఠ ప్రాప్తి ఒక్క దీపారాధన చేస్తే వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది కొంతమంది 360 వత్తులు వేస్తారు లక్ష వత్తులతో కూడా చేస్తుంటారు లక్ష వత్తుల నోము కూడా ఉన్నది దీనివలన ఏం జరుగుతుందంటే పూర్వజన్మ కృతం పాపం పూర్వజన్మలో చేసినటువంటి పాపము కానీ పూర్వజన్మ కృతం పాపం నిష్ఫలం అంటే ఈ కాలంలో 360 లక్ష వత్తులతో కానీ చేస్తే పూర్వజన్మలో చేసినటువంటి పాపం కూడా తొలగిపోతుంది అలాంటి కార్తీక మాసంలో ఉసిరికాయ దానం చేసిన వస్త్రదానం చేసిన లేదా ఇక ఏ దానం చేసినా వలన ఏం జరుగుతుందంటే గతంలో జరిగిపోయినటువంటి 7 తరాలలో పితృలోకంలో ఉన్నటువంటి కొంతమంది శాపగ్రస్తులై చనిపోయినటువంటి వాళ్ళు కానీ యాక్సిడెంట్ మూలంగా చనిపోయినటువంటి కానీ ఎలాంటి ప్రతి సంస్కారం లేకుండా చనిపోయినటువంటి వాళ్ళకు కూడా కార్తీక మాసంలో మీరు చేసే దానం వలన యజ్ఞం వలన పూజ వలన మీ పితృలోకాలు కూడా తరింపజేయగల మాసము కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో దానానికి కూడా విశేషమైనటువంటి ఫలితం కూడా ఉన్నది ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కనుక కూర్చొని భోజనం చేయడము అడవిలో పోయి భోజనం చేయడము దీపారాధన చేసుకొని చేయడం వలన ఏం జరుగుతుందంటే శ్రీ మహావిష్ణువు
శివుడు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు పూజ చేసుకుంటారు అందుకనే బ్రాహ్మణు సంధ్యావందనంలో శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ విష్ణు హృదయంలో విష్ణువు విష్ణు హృదయంలో శివుడు వీరిద్దరిరులు కూడా వారేమో పంచాక్షరి మంత్రం చేస్తే వీరు అష్టాక్షరి మంత్రం చేసుకుంటారు వీరి ఇరువురికి సంబంధించినటువంటి మాసము కార్తీక మాసం కాబట్టిగా వీరి ప్రీతి అర్థంగా ఎవరు ఏ కార్యక్రమంలో దీపం కానీ వస్త్రం కానీ లేదా దర్శనం కానీ దానం కానీ దీపం కానీ స్నానం కానీ చేస్తే శ్రీ మహావిష్ణువుకు ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టిగా వారిద్దరి అనుగ్రహం కూడా మనందు కలగాలంటే కార్తీక మాసంలో విశేషమైనటువంటి పూజలు చేసి ఆ విష్ణు దామోదర ఈశ్వరుడికి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను.